చంద్రబాబు నాయుడు గారు అండ్ కో బృందం ఇటు మహిళలు కానివ్వండి, అటు పార్టీలో సీనియర్స్ అని చెప్పుకునే సీనియర్ నాయకులు కానివ్వండి, ప్రజాస్వామ్యంకి ఎటువంటి గౌరవం ఇవ్వకుండా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అని కూడా ఆ స్థానానికి గౌరవం ఇవ్వకుండా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు, వారు ఆరోపిస్తున్నటువంటి ఆరోపణల గురించి ఈరోజు, అదేవిధంగా ఒక ప్రాంతం మీద ఎంత దౌర్జన్యం అంటే ఒక ప్రాంతాన్ని వాయిస్ వినిపించడం లేదా? ఎవరైనా చెప్పండి, వాయిస్ వినిపిస్తుందో లేదో. అంటే ఒక రాయలసీమ ప్రాంత వాసులని, కడప వారిని, ఆ యొక్క ఆ ప్రాంతానికి చెందిన వాళ్ళని రౌడీలు, గూండాలు అని నోట్టుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అయితే రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు అనేవి సహజమండి, సహజంగా ఉంటాయి. అందులో రాజకీయ నాయకులకి, రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి ఆ స్వేచ్ఛ కాస్త ఎక్కువ ఉంటుంది. అది కొంతవరకు మాట్లాడితే, అంటే ఆ స్వేచ్ఛను దాటి మాట్లాడితే కొంచెం కష్టంగా ఉంటుంది. అందులోని 40 సంవత్సరాల అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తులు ఆ స్వేచ్ఛను దాటి మాట్లాడితే వినటానికి కరుణ కఠోరంగా ఉంటుందండి. ఎంత దరిద్రంగా ఉంటుందంటే, ఇగో ఇప్పుడు మేము వినటానికి అంత ఇబ్బంది పడుతున్నాం. రాష్ట్రంలో గతంలో చూసుకొనివ్వండి, ఇప్పుడు చూసుకొనివ్వండి, అంటే వాళ్ళు గతంలో టీడీపీ అధికారులు ఉన్నప్పుడు చూసుకోండి, ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చూసుకోండి, ఎక్కడ ఏ ప్రాంతంలో ఏం జరిగినా సరే పులివెందుల రౌడీలు, కడప గూండాలు, రాయలసీమ రౌడీలు. చరిత్ర చూసుకుంటే అండి, టీడీపీ పార్టీ పుట్టిన తర్వాతే ఫ్యాక్షనిజం పుట్టిందండి రాయలసీమలో. ఎస్, రాయలసీమలో కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టి ఆ మంటల్లో చలికాసుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆ ప్రాంత మహిళల యొక్క పుస్తులు తెగిపోతుంటే ఆ పుస్తుల్ని నిచ్చెలుగా మార్చుకొని రాజకీయ లబ్ధి పొందిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళల యొక్క గాజులు పగిలిపోతుంటే ఆ గాజుల శబ్దాల నుంచి శ్రవణానందాన్ని పొంది రాజకీయానికి లిఫ్టులు వేసుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలు, మా పుస్తులు తెగిపోయినా సరే మా శత్రువుని యొక్క పుస్తులు తెగకూడదు అని అనుకునేటటువంటి మంచి మనసున్న గల ఆడపడుచులు కాబట్టే తెలుగు దొంగల పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలకి చావుల వరకు మా పార్టీ వాళ్ళు, మా పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి, పార్టీని అభిమానించే మహిళలు అలాంటి ఆరోపణలు చేయలేదు కాబట్టే ప్రశాంత వాతావరణం నెలకొంది ఈరోజు రాష్ట్రంలో. నిజంగా మీ పార్టీలో మాట్లాడినట్టు మా పార్టీలో మహిళలు మాట్లాడితే, బరి తగ్గించి మాట్లాడితే వేరే విధంగా ఉంటుందండి. మీకన్నా గట్టిగా మాట్లాడగలం, మీకన్నా పెద్ద పెద్ద మాటలు మాట్లాడగలం. సిగ్గుగా అనిపించడం లేదండి? నాకెందుకు డౌట్ అండి, ఈ పార్టీలో చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షత వహించి ఆ ఎన్టీఆర్ భవన్లో అబద్ధాన్ని నిజంగా ఎలా చిత్రీకరించాలి, నేతలపైన క్యారెక్టర్ అసోసియేషన్స్ ఏ విధంగా చేయాలి, వాస్తవాన్ని అవాస్తవంగా ఎలా చిత్రీకరించాలి, ఆ పచ్చ మీడియాకి ఆ పచ్చ కళ్ళని ఎలా కదపాలి అన్నదాన్ని ఒక స్క్రిప్ట్ తయారు చేసి ఆ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులకి ఇచ్చి ఆ పార్టీ యొక్క కార్యకర్తల చేత చెప్పిస్తున్నారేమో అని నాకు డౌట్. ఎందుకంటే అబద్ధాలు చెప్పడంలో ఈయన పిహెచ్డీ చేస్తున్నారు కదండి, మరి ఈయన ధోరణి ఎలా ఉంటుందంటే, ఓ పందిని పట్టుకొని నంది 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 అని 10 సార్లు అంటే ప్రజలు నమ్మేస్తారులే, పంది అని పంది నంది అని అనుకుంటారులే అన్న విధంగా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారి ధోరణి. ఇంకా వారి యొక్క సహచర బృందం విషయానికి వస్తే ఏదంట చూడు, పాడరా పాడరా పాచిపల్లు దాసుడా అన్నట్టు ఆయన పాడింది ఇల్లు పాడుతూ ఉంటారు. అందులో మంచి ఎంత ఉంది, చెడెంత ఉంది, నిజమెంత ఉంది, అబద్ధం ఎంత ఉంది, కనీసం ఇంగిత జ్ఞానంతో ఆలోచించిన వ్యక్తులు ఆ పార్టీలో ఉన్నారు. ఈరోజు మీరు ఎమ్మెల్యేగా గెలిచే ప్రతిపక్షంలో ఉన్నారంటే మీరు ఎమ్మెల్యేగా గెలవబట్టి ప్రతిపక్షంలో ఉన్నారు. కుప్ప ఏ ప్రాంతంలో ఉందండి? రాయలసీమలో లేదా? మీరు చదువుకున్నటువంటి వెంకటేశ్వర యూనివర్సిటీ ఎక్కడుంది? రాయలసీమ ప్రాంతంలో లేదా? మీది నోరా అబద్ధాల ఫ్యాక్టరీ అండి, నాకు అర్థం కాక అడుగుతున్నాను.
40 సంవత్సరాల అనుభవం ఉన్న రాజకీయ నాయకుడు ఆదర్శంగా ఉండాలి, కానీ ఇలా అసహించుకునే విధంగా ఉండకూడదండి. మిమ్మల్ని చూసి మీ పుత్రరత్నం కూడా అంతే. లోకేష్ బాబు గారు దగ్గరుండి లెక్క పెట్టినట్టు ఉన్నారండి, 300 మందిని అంత ముక్త ఏంటది ముక్త కంఠంతో గంటా పదంగా చెప్తున్నారు 300 మంది అనేసి. ఏం వాళ్ళకి ఏమైనా జీతాలు ఇచ్చినాడా ఆయన, లేకుంటే లోకేష్ బాబే తెప్పించినాడా జనాల్ని? మేము కూడా ఆరోపణలు చేస్తున్నాం. మీ వర్గంలో వాళ్ళే, మీ పార్టీలో వాళ్ళే, వేరే వర్గంలో వాళ్ళు అంతటా ఉద్రిక్తతను సృష్టించారు అని మేము కూడా ఆరోపిస్తున్నాం. ఏం చేస్తారు దీనికి? ఇంకా రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా సరే దానికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, రాయలసీమ వాళ్ళు, గూండాలు, రౌడీలు, పులివెందుల వాళ్ళు. అమరావతిలో భూములు తగలడిపోతుంటే రాయలసీమ రౌడీలు, అసెంబ్లీలో వర్షం వచ్చి నీళ్లు కారిపోతుంటే పులివెందుల వాళ్ళు వచ్చి పైపులు కట్ చేసేశారు. తిరుపతిలో మేయర్ కుటుంబం హత్య గురైతే అది వీళ్ళ మీద తోశారు. ఆఖరికి పోలీసులు ఎంక్వైరీ చేసి అది ఆర్థిక పరిస్థితుల వల్ల అలా జరిగిందని చెప్పారు. అప్పుడైనా సిగ్గు రాలేదు మీకు. మీరు అధికారంలో ఉన్నప్పుడు తునిలో కాపు నాయకులు ముద్రగడ పద్మనాభం గారు కాపులకి రిజర్వేషన్లకు సంబంధించి ఉద్యమం చేపడితే ఇరు రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు కాపులు 200,000 మంది అక్కడికి చేరుకుంటే ఒక ఉద్రిక్తమైన ఉగ్రవాద నేపథ్యంతో అక్కడ ఉన్న రైల్వే స్టేషన్ని రైల్ని దగ్ధం చేసేసింది మీరే. ఆ రోజు కూడా రాయలసీమ వాళ్ళు, పులివెందుల వాళ్ళు అన్నారు. ఏవి ఆధారాలు చూపించండి? ఆ రోజు మీరే అధికారంలో ఉన్నారుగా. అసెంబ్లీలో పైపులు కోసేశామన్నారుగా, ఆధారాలు చూపించండి. కొంచెం ఇంగిత జ్ఞానంతో మాట్లాడండి. అయ్యో 5 కోట్ల మంది ప్రజలు మనల్ని చూస్తున్నారు, నాకు 10 సంవత్సరాల అనుభవం అని చెప్పుకోవటం కాదు. ఈరోజు ఈ మాట అంటే రేపు మీడియా ముందుకు, ప్రజల ముందుకు నేను ఏ విధంగా వెళ్ళాలన్నట్టు కొంచెం ఇంగిత జ్ఞానంతో వ్యవహరించుకుంటే రేపన్న రోజున మీ పార్టీకి మీకు ఉనికి అనేది ఉంటుంది. 2014 ఎన్నికల్లో విజయమ్మ గారు విశాఖపట్నం ఎంపీగా కంటెస్ట్ చేస్తే విశాఖపట్నం అంతా కూడా రౌడీ రాజ్యం అయిపోతుంది, కడప నుంచి గూండాలు వచ్చేస్తారు, రౌడీలు వచ్చేస్తారని చెప్పారు. ఆవిడ ఓటం పాలవటంతో కన్నీళ్లు పెట్టుకుంటే ఆ కన్నీటిలోనే కదండి మీరు కొట్టుకుపోయినారు 2019 ఎన్నికల్లో. ఇప్పటికైనా మారంటే మారం, మేము మారం అన్నట్టే ఉంటున్నారు. మీ అనుభవం అనేది రాష్ట్రానికి, వచ్చే నాయకులకి ఆదర్శప్రాయంగా ఉండాలండి, చెప్పులిచ్చి కొట్టే విధంగా కాదు. రాయలసీమ వాసిగా గర్వపడండి. ప్రపంచంలోనే ప్రత్యేకమైనటువంటి ఒక ఖ్యాతి ఉన్నటువంటి పుణ్యక్షేత్రం తిరుపతి రాయలసీమలో ఉంది. ఆ పుణ్యభూమి మా ప్రాంతంలో ఉందని చెప్పండి, గౌరవంగా ఉంటుంది. మంత్రాలయం, శ్రీకాళహస్తి, నావినాడు ఉన్నటువంటి శ్రీశైలం, భవిష్యత్తును రాసినటువంటి వీరబ్రహ్మణ గారు, వీళ్ళందరి గురించి చెప్పండి, మర్యాదగా ఉంటుంది. మీ తర్వాత వచ్చే తరం వాళ్ళకి భవిష్యత్తునిస్తుంది. దేశమే, దేశానికి విశిష్ట సేవలు అందించినటువంటి తెలుగువాడు నీలం సంజయ్ రెడ్డి గారు రాయలసీమకు సంబంధించిన వ్యక్తేనండి. ప్రపంచ దేశాలే రాష్ట్రం వైపు చూసే విధంగా ఎంతో మంది ముఖ్యమంత్రులు పాలన సాగించిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి మీ రాయలసీమ ప్రాంతమేనండి మంచి మంచి ముఖ్యమంత్రులను ఇచ్చింది. వీటి గురించి చెప్పండి, గౌరవంగా ఉంటుంది, మీ స్థాయిని పెంచినట్టుంటుంది. అంతేగాని చిల్లర చిల్లరగా తానా తందానా అనుకుంటూ మీ స్థాయిని, మీ వయసుని, మీ అనుభవాన్ని మర్చిపోయి చీప్గా దిగజారిపోయి మాట్లాడుతున్నారు. కొంచెం మాట్లాడేటప్పుడు వెనక ముందు అవునా కాదా ఏదో అంటారండి. మీకు ఏదో వ్యాధి ఉందండి, అది రోజు రోజుకి ముదిరిపోతున్నట్లుంది, మీరు మర్చిపోతున్నట్టున్నారు. ఇప్పటికైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. రాయలసీమ వాసులంటే రాయలసీమ కరువు ప్రాంతం కావచ్చండి, కానీ ప్రేమానురాగాలకు, మానవత్వానికి ఏమంటారు వాళ్ళకి సాటి పోటీ ఎవరుండరండి. ఇంక పులివెందుల విషయానికి అంటారా, నా అనుకున్నంటే ఎంతటి వరకైనా వెళ్తారండి వాళ్ళు. ఎవరిని ఒక మాట అనరు, మాట అంటే మాట పడరు.
మావాడేగా ఎక్కడున్నా బాగుండాలి, మంచిగా ఉండాలని అనుకుంటారు. అంతటి గొప్ప మనుషున్న వ్యక్తులు ఆ ప్రాంతం నుంచి మీరెలా వచ్చారండి? ఇంత దురుద్దేశం, ఇంత దౌర్భాగ్యపు ఆలోచనలు మీకెలా వచ్చాయండి? ఎస్, టీడీపీ పార్టీ రౌడీ పార్టీ, అందుకే రౌడీల్లా మాట్లాడుతున్నారు. ఎస్, ఒక డబుల్ బాధ్య పార్టీ టీడీపీ పార్టీ, అందుకే దౌర్జన్యంగా మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు నయవంచకుడు, అందుకే 23 సీట్లకి రాష్ట్ర ప్రజలు అంకితం చేసినారు, కొన్ని ప్రాంతాలకే సీఎంను చేసినారు. మీకు నిజంగా ఆ హోదా, ఆ హుందాతనం కావాలంటే వెళ్ళిపోండి రాష్ట్రం నుంచి. ఒక పక్కగా మీ కులం వాళ్ళని, మీ ప్రాంతం వాళ్ళని ఒక దగ్గర పెట్టుకొని మీరు ఆ రాష్ట్రానికి, లేకపోతే ఆ ప్రాంతానికి రాజుగా ఉంటారో, ముఖ్యమంత్రిగా ఉంటారో, రాష్ట్రపతిగా ఉంటారో, మీకు నచ్చినట్టు ఉండండి. కుల నాయకుడిగా ఉంటారో, మీకున్నటువంటి దురాచారాలని, దుర్బుద్ధిని రాష్ట్ర ప్రజల మీద నట్టుదాము, రుద్దుదామని ప్రయత్నాలు చేయమాకండి. చెప్పు తీసి కొడతారు చెప్తున్నా. మీ బుద్ధిని కానీ మార్చుకోకపోతే విశాఖపట్నంలో ఏదైతే ఎదురు దెబ్బ తగిలిందో మీకు, మీ ప్రాంతం అయినటువంటి రాయలసీమ, కడప, చిత్తూరు, కర్నూలులో కూడా అవే చెప్పు దెబ్బలు తగులుతాయి మీకు. అవే చెప్పు దెబ్బలు తగులుతాయి చెప్తున్నాను. ఏం పాపం చేసుకున్నారండి రాయలసీమ ప్రజలు? మీలాంటి వాళ్ళని ఇంకా గెలిపిస్తున్నారు ఆ కుప్పం నియోజకవర్గ ప్రజలు. ఏ రోజైనా సరే సీమ బీళ్ళెడుతున్నారు, గుక్క నీళ్ళు లేక సీమ ప్రజలు అల్లాడిపోతుంటే ఏ రోజైనా ఆలోచించారా? ఇక్కడ ఉత్తరాంధ్ర ప్రజలు ఉన్న ప్రాంతంలో ఉనికి లేక వలసలు వెళ్ళిపోతుంటే ఏ రోజైనా ఆలోచించారా? ఇవేవి పట్టవు. ఎంతసేపు దోచుకున్నామా, ఆస్తులను పెంచుకున్నామా, వారసత్వ రాజకీయాలు చేసినామా? అందుకే మిమ్మల్ని కట్టిపడేసినారు, కాళ్ళు చేతులు కట్టేసి. ఆ గౌరవాన్ని నిలబెట్టుకోండి, ఆ వయసుకి గౌరవాన్ని సంపాదించుకోండి. ఏది పదే అది మాట్లాడితే వినటానికి ఇక్కడ ఎవరు చేతులు కట్టుకొని కూర్చోలేదు. చెప్పు తీసి కొడదాం చెప్తున్నాం. గౌరవంగా మాట్లాడండి, గౌరవం వస్తుంది. మర్యాదగా మాట్లాడండి, ప్రజలు మర్యాదని ఇస్తారు. మీ యొక్క అనుభవాన్ని, మీ యొక్క వయసుని, వీటన్నిటినీ కూడా ఓకే, ప్రభుత్వంలో ఏమైనా లోపాలు ఉన్నాయి కావాలి చెప్పండి, అంతేగాని లేదు లేదు ఏదో అంటారు కదండి, నచ్చడి వాడు నాయకుడైతే నరకాన్ని స్వర్గంగా మార్చినా సరే నచ్చదంట. అలా ఉంది మీ పార్టీ, మీ పార్టీ వ్యక్తుల యొక్క వ్యవహార శైలి. సో ఇప్పటికైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకొని బుద్ధి తెచ్చుకొని మీ పార్టీని రానున్న రోజుల్లో ఎలా పైకి తీసుకురావాలి అనేది ఆలోచించండి. ఈ రాష్ట్ర ప్రజలు ఇన్నిసార్లు నన్ను సీఎం పదవిలో కూర్చోబెట్టారు కదా, ఇప్పుడు ఎందుకు దింపేశారు, దానికి కారణాలేంటి, నా రాజకీయ వైఫల్యానికి గల కారణాలేంటి అని మిమ్మల్ని మీరు ఒకసారి విశ్లేషించుకోండి, బాగుంటుంది. లేదు కావాలి పూర్తిగా మానేయండి రాజకీయాలు, బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటారు ప్రజలు. పంచమూర్తి అనురాధ గారి గురించి స్పందించండి సిస్టర్. ఏం స్పందిస్తామండి, ఆడవాళ్ళను మర్చిపోయి మాట్లాడుతున్నారు. అలా మాట్లాడి మనం ఆ విలువని తగ్గించుకోలేం కదా. నిజంగా ఆమెకు పిల్లలు ఉంటే ఆ పిల్లలు ఆ వీడియోలు చూడకుండా చూసుకోవాలి, ఎందుకంటే రేపన్న సమాజంలో వాళ్ళ అమ్మాయి తిరగాలి కదా. ఆమె గురించి వేస్ట్ మాట్లాడు, నన్ను అడిగితే సభ్యత సంస్కారం లేకుండా వ్యవహరించే మహిళల గురించి ఏం మాట్లాడతాం? సాయంత్రం ఇంకొక లైవ్కి వస్తున్నానండి. ఈ కుల మీడియా ఏదైతే ఉందో దాని గురించి, జర్నలిజం అనేది జనాలకి విజ్ఞానాన్ని పంచాలండి, జ్ఞానాన్ని ఇవ్వాలి, అలా ఉండాలి. కానీ ఈరోజు జర్నలిజాన్ని కూనీ చేసేశారు, ఒక పార్టీ కోసం, ఒక దీనికోసమే దానిని కన్సెంట్ చేసేసి కేవలం వాళ్ళ గురించి, దీని గురించి రాసుకుంటున్నారు. ప్రజల్ని, రాష్ట్రాన్ని, ప్రభుత్వాన్ని మర్చిపోయినారు వాళ్ళు. సో దానికి సంబంధించి ఈవినింగ్ మరొక లైవ్తో మీ ముందుకు వస్తున్నాను. నమస్కారం.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.